ఇంటి స్థలాలకు అబ్జర్వ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ఆకునూరు గ్రామానికి చెందిన బాధితులు ధర్నా చేపట్టారు. కానంతరం చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. నశించాలి ప్రభుత్వం అండి వైఖరి, నశించాలి నశించాలి ప్రభుత్వం అండి వైఖరి, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆక్నూరు గ్రామ శివారు రుద్రాయపల్లె గ్రామంలో 1982లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో అణగారిన వర్గాలు, వెనుకబడిన తరగతులకు చెందినటువంటి మరియు దళితులైనటువంటి బీడ బుడిగ జంగాలు మరియు గంగిరెద్దుల వారికి అది 740/A/2 సర్వే నెంబర్లో 2 ఎకరాల 22 గుంటల భూమిని ఇంటి స్థలాల కింద ప్రభుత్వం ఎంపిక చేసి వారికి ఇవ్వడం జరిగింది. అక్రమంగా కాశగుడిసెల సర్పంచ్ షేక్ ఫకీర్ గారు అన్యాయంగా వీరి పూరి గుడిసెలపైన దాడి చేస్తూ మరియు బెదిరిస్తూ హరితారం మొక్కలు నాటడంతో పాటు వీళ్లను భయభ్రాంతలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక దఫాలుగా చేర్యాల మండల తహసీల్దార్ అధికారులకు అనేక సార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోకుండా, వీరి గోడును వినిపించుకోకుండా ఈరోజు ఆర్దనాదాలతో ఆవేదనలతో ఈ అణగారిన వర్గాలకు అండగా ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు అధికారులు చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు. తక్షణమే ఆ సర్పంచ్ పైన చర్యలు తీసుకొని వెనుకబడిన తరగతులైనటువంటి వీరికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించి వీరికి ఇవ్వాలని, లేదంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.